హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు నేను మీ స్టోరీ టెల్లర్ ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం సంథింగ్ ఇన్ ద రెయిన్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ సిక్స్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఏమవుతుంది అంటే యూన్ జిన్హా ఏమో జూన్హి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా యూన్ జిన్హా వాళ్ళ ఇంట్లో ఎవరు లెగక ముందే తను తన రూమ్ లోకి వచ్చేద్దాము అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అనమాట ఇంకా తనేమో బయట ఎవరు లేరు కదా అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా తన రూమ్ లోకి వెళ్తుంది కానీ తన రూమ్ లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళ డాడీ అక్కడే ఉంటారు ఇంకా వాళ్ళ డాడీ అడుగుతారు ఏంటి నువ్వు ఎక్ససైజ్ చేయడానికి బయటకు వెళ్ళావా అని చెప్పి అడుగుతారు అప్పుడు యూన్ జిన్హా అంటుంది అవును డాడీ అని చెప్పేసి అంటుంది వాళ్ళ డాడీ అంటారు నిజమేనా అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడు యోజన్హా అంటుంది కాదు డాడీ నేను నీకు అబద్ధం చెప్పాను కానీ నువ్వు నన్ను నమ్మచ్చు నువ్వు నేను చేసే పని అగ్రి చేస్తావు నాకు కొంచెం టైం ఇవ్వు నేను ఇప్పుడు నీకు చెప్పలేను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో ఈ సౌండ్ కి యూన్ జిన్హ వాళ్ళ మదర్ కూడా మెలకు వచ్చేస్తుంది ఇంకా ఆవిడేమో ఏంటి సౌండ్ వస్తుంది అని చెప్పేసి లోపలికి వస్తుంది అనమాట లోపలికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు యూన్ జిన్హా వాళ్ళ డాడీ అంటారు నేనే యూన్ జన్హాన్ తిడుతున్నాను ఎక్సర్సైజ్ చేయదు కానీ రా అని చెప్పేసి తనేమో రానంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది అసలు మీరు ఏం చేస్తున్నారు తను ఇంకా ఎంగగానే ఉంది తను ఇంకా సన్నగానే ఉందిలే ఎక్సర్సైజ్ ఏమీ అక్కర్లేదు మీరు వెళ్ళండి అని చెప్పి అంటే వాళ్ళ డాడీని బయటికి పంపించేస్తుంది ఇంకా తర్వాత వాళ్ళ మదర్ ఏమో యూన్జన్హాతో నువ్వేం చేస్తున్నావు తన ఫోర్స్ చేసి ఎక్సర్సైజ్ చేయడానికి రమ్మంటున్నారా ఏంటి నువ్వు వెళ్ళి పడుకో కాసేపు అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట ఇంక యూన్జిన్హా అంటుంది లేదు నేను డాడీతో పాటు వెళ్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇంకా బయటేమో జూన్ హి అక్కడే ఉంటాడనమాట అంటే జూన్ హి యూన్ హాని డ్రాప్ చేసేసి ఇంకా తను వెళ్ళడు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా తనని చూస్తూ ఉంటాడనమాట అంటే యూన్ జిన్హా వాళ్ళ డాడీతో కలిసి రావటం చూస్తూ ఉంటాడు యోజిన్హా ఏమో నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటుంది తర్వాత యూన్ జిన్హా అలాగే వాళ్ళ డాడీ ఇద్దరు కూడా ఇంకా వాకింగ్ కి వెళ్తూ ఉంటారు వాళ్ళ డాడీ అడుగుతారు నువ్వు చాలాసేపు అయిందా బయటకు వెళ్ళి అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడు యూన్ జిన్హా అంటుంది అవును డాడీ అని చెప్పి అంటుంది ఇంకా వాళ్ళ డాడీ అంటారు సరే అయితే మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అంటారు ఇంకా హా కూడా సరే అని వెళ్ళిపోతుంది ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత జూన్ హీ ఏమో హాకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏమంటాడు అంటే మీ డాడీ నిన్ను అడిగాడా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు అప్పుడు ఇంకప్పుడు హా అంటుంది మా డాడీ నన్ను గట్టిగా గసురుకునున్నా నాకు బానే ఉండేదేమో తనేం మాట్లాడలేదు అందుకే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అయినా నేను ఎలాగైనా సరే అంటే రికవర్ అవుతాను నువ్వేం బాధపడకు అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా తర్వాత వీళ్ళిద్దరు కూడా పడుకుని పోతారు ఇంకా తర్వాత రోజు పొద్దున్నే హీ ఏం చేస్తాడు అంటే వాళ్ళ అక్క షాప్ కి వెళ్తాడు ఇంకా అప్పుడే యూన్ జిన్హాను తను చేసుకున్న మెసేజెస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వాళ్ళ లక్ అంటుంది యూన్ జిన్హా వాళ్ళ మదర్ మనల్ని డిన్నర్ కి రమ్మంది మనం వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఇంకా అదే టైంలో హీ ఏమో మెసేజెస్ అన్ని చూసుకుంటూ ఉంటాడు కదా వాళ్ళ అక్క అంటుంది ఇవ్వు ఫోన్ నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ హీ మాత్రం లేదు నేను వేరే చూస్తున్నాను ఇంపార్టెంట్ది అని చెప్పేసి ఇంకా కవర్ చేసేస్తాడు ఇంకా తర్వాత ఆ రోజు ఈవినింగ్ జూన్హి అలాగే జూన్హి వాళ్ళ అక్క ఇద్దరు కూడా యూన్ జిన్హా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తారనమాట ఇంకా అప్పుడు జూన్హి వాళ్ళ అక్క అడుగుతుంది యూన్ జిన్హా ఎక్కడుంది నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా యూన్ జిన్హా ఏమో పడుకుని ఉంటుంది అప్పుడు జూన్హి వాళ్ళ అక్క ఏమో అక్కడికి వెళ్తుంది అనమాట ఇంకా వీళ్ళిద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు అదే టైంలో జూన్ హి కూడా వచ్చి యూన్ జిన్హా ఏం చేస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంకా యూన్ జిన్హా ఏమో జూన్హిని చూసి వెంటనే తొందరగా నేను రెడీ అవ్వాలి అని చెప్పి అలా లెగిస్తూ ఉంటుంది తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా యూన్ జిన్హా ఏమో రెడీ అవుతుంది అనమాట ఇంకా రెడీ అయ్యి అన్ని కూడా డిన్నర్ కి రెడీ చేస్తూ ఉంటుంది అనమాట అంటే అన్ని సర్దుతూ ఉంటుంది ఇంకా హీ కూడా అక్కడే సర్దుతూ ఉంటాడు కానీ జూన్ హీ దగ్గరికి వెళ్ళేటప్పటికి తనేం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా హా ఏమో ఏంటి తను ఎలా వెళ్ళిపోయాడు అని చెప్పేసి తను వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే హీ ఏం చేస్తాడు అంటే తన్ని హక్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడు హా హాయమో నవ్వుతూ ఉంటుంది అనమాట అవును యోన్ జిన్హా నేను నీకు నైట్ సారంగే అని చెప్తే నువ్వు దానికి రిప్లై ఇవ్వలేదేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట జూన్హి ఇంకా యూన్ జిన్హా ఏమో అలా నవ్వుతూ ఉంటుంది ఇదే టైమ్ లో జూన్హి వాళ్ళ అక్కొస్తుంది అనమాట వాళ్ళు వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు యూన్ జిన్హా అంటుంది ఇంకో తిని నా రూమ్ లోంచి వెళ్ళమంటే వెళ్ళట్లేదు చూడు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు హీ అంటుంది నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పేసి దాన్ని పంపించేస్తుంది అనమాట ఇంకా వీళ్ళందరూ కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడే యూన్ జిన్హా వాళ్ళ మదర్ ఏమో జూన్హిని నువ్వు బాగా తినాలి ఎందుకంటే నువ్వు తర్వాత అవుతుంది కదా సో నువ్వు హెల్దీగా ఉండాలి అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట ఇంకప్పుడే వాళ్ళ లక్ అంటుంది అంటే జోన్హి వాళ్ళ లక్ అంటుంది అవును నేను కూడా తనకి పెళ్లి చేద్దామని చూస్తున్నాను అని చెప్పేసి యోన్ జిన్హా వాళ్ళ ఆఫీస్ లో కొలిగుంది క్యాంగ్సేన్ అని చెప్పేసి తనకి జూన్హ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా హాక్ ఏమో కోపం వస్తూ ఉంటుంది అలా మాట్లాడేది అప్పటికి అప్పుడు జూనియ ఏమో కావాలని చెప్పేసి ఏమంటాడు అంటే అవును నాకు తెలుసు నేను నోటీస్ చేశాను తన్ని అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా యూన్ జిన్ హాక్ ఏమో కోపం వచ్చేసి తన్ని గిల్లుతూ ఉంటుంది ఇంకా జూనియ ఏమో కావాలని చెప్పి అలా చెప్తూ ఉంటాడు ఇంక ఇదే టైంలో యోన్ జిన్హా వాళ్ళ మదర్ కూడా అవును చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చూసుకోవాలి మీరు అంటే వాళ్ళ గురించే కాకుండా మీకు ఎలాగో ఫ్యామిలీ లేదు కదా సో మీ తర్వాత మీరు పెళ్లి చేసుకునే వాళ్ళకన్నా సరే మంచి ఫ్యామిలీ ఉండేలా చూసుకోవాలి అని చెప్పి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు ఇంకా అలా అనేటప్పటికీ వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ మాట్లాడుకు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇంకా జూన్హి అలాగే జూన్హి వాళ్ళ అక్క కూడా కొంచెం డల్ గా ఉంటారు ఇంకా అప్పుడు హా వాళ్ళ మదర్ అంటారు ఏ జూన్హి నేను చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి జూన్హితో అంటూ ఉంటారు ఇంకా జూన్హి అంటాడు అవునా అంటే మీరు చెప్పింది కరెక్టే అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇంకా తర్వాత యూన్ జిన్హా ఏమో వాళ్ళ ని అమ్మ నువ్వు ఇంకేం మాట్లాడుకు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి ఏం చూపిస్తారు అంటే యూన్ జిన్హా వాళ్ళ లో ఉన్న కొలీగ్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే యూనా వచ్చి ఏం చెప్తుంది అంటే వాళ్ళందరికీ మీరు ఇది విన్నారా ఒక ఫీమేల్ ఎంప్లాయీ ఏం చేసింది అంటే మన లీడ్ ఉన్నారు కదా ఆయన డ్రింక్ చేద్దాం రమ్మంటే తనేమో నేను రాను మీరు నన్ను ఫోర్స్ఫుల్ గా డ్రింక్ చేయడానికి రమ్మంటే నేను మీ మీద అంటే కేసు పెడతాను అని చెప్పేసి అందంటే తెలుసా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక అప్పుడే కంగ్సేన్ అంటుంది ఓ ఇదంతా యూన్ చిహ వల్లే అయి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మార్పు వస్తుంది ఎంప్లాయీస్ మధ్య అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు కానీ కాంగ్సేన్ తో ఇంకా అంటే జిఎం అంటుంది అవును ఇదంతా మనం అంటే మన వెనకాలే బ్యాక్ ఫైర్ అవ్వదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదే టైంలో ఆఫీస్ లో ఒక నోటీస్ వస్తుంది అనమాట ఏంటి అంటే ఓన్లీ ఫీమేల్ ఎంప్లాయీస్ కి మాత్రమే ప్రెసిడెంట్ జో డిన్నర్ అపాయింట్ చేశారు అంటే డిన్నర్ ఏర్పాటు చేశారు అని చెప్పేసి వస్తుంది ఇంకా అప్పుడు ఈ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారు కదా సో ఏం చేస్తుంది అంటే ఇదేంటి నోటీస్ అని చెప్పేసి ఇంకా వెంటనే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది ఇంకా మేల్ ఎంప్లాయీస్ కూడా అదేంటి ఫీమేల్ ఎంప్లాయీస్ కి మాత్రం మాత్రమే వీళ్ళు డిన్నర్ ఏర్పాటు చేశారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంక ఇదే టైమ్ లో ఇంకా డివిజన్ హెడ్ ఏం చేస్తుంది అంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది ప్రెసిడెంట్ అంటారు ఎందుకు అంటే వర్క్ ప్లేస్ లో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అలాంటివన్నిటిని కంట్రోల్ చేయడం కోసమే నేను ఫీమేల్స్ కి వేరుగా డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాను టీమ్ మీటింగ్ లో అని చెప్పేసి అలా అంటూ ఉంటారు ఇంకా డివిజన్ హెడ్ కూడా సరే సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ లో మనకి ఏం చూపిస్తారు అంటే జూన్హి ఏమో యూన్ హాతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే జూన్హి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తన ఫోన్ లాగేసుకుంటాడు ఫోన్ లాగేసుకుని లవ్ యు నా ఎవరి తినో నువ్వు డేటింగ్ చేస్తున్నావా ఏంటి కొంపదేసి నువ్వు పెళ్ళైపోయిన అమ్మాయితో డేటింగ్ చేస్తున్నావా అని చెప్పి అలా అంటూ ఉంటాడు ఇంకా హీ ఏమో నువ్వు నా దగ్గరికి రాకు అని చెప్పేసి కొంచెం సీరియస్ గా అనేసి వెళ్ళిపోతాడు అనమాట ఇంక ఇదే టైంలో యువంజన్ హా కూడా మాట్లాడుతూ ఉంటుంది కదా అప్పుడే యూన్జన్ హా కొలి కూడా తను చూస్తారనమాట అంటే ఆ కెఫే ఓనర్ ఉంటాడు కదా సో తను చూస్తాడు చూసి ఏంటి ఏం చేస్తున్నావు వర్క్ అవర్స్ లో ఫోన్ మాట్లాడకూడదని తెలుసు కదా అని చెప్పేసి అవును నువ్వు డేట్ చేసే అబ్బాయి మీ కో ఏనా అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడు జన్ అప్పుడు యోన్జన్ హా అంటుంది కాదు వేరే కంపెనీ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా తనేమో సరే అయితే నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ యూన్ జిన్హా ఇద్దరు కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరు డిన్నర్ చేస్తూ మనం ఫస్ట్ కలిసినప్పుడు నీకు గుర్తుందా నేను నిన్ను దూరం నుండి చూస్తూ ఉన్నాను నువ్వు ఇంత క్యూట్ గా ఎప్పుడయ్యావు అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అందుకే నీ వెనకాల వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంక ఇదే టైంలో యున్ జిన్హాయ్ అని చెప్తుంది అంటే మనం ఇద్దరం బిజినెస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు గుర్తుంది కదా నువ్వు పడుకుని పోయి ఉన్నావు నీ మీద అంటే నువ్వేమో బుక్ పట్టుకుని పడుకున్నావు సో అప్పుడు ఆ బుక్ లో ఏమో నా డ్రాయింగ్ వేసావు కదా దాని మీద నేనే కిస్ చేశాను అని చెప్పేసి అవన్నీ చెప్పుకుంటూ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే హీ ఏమో యూన్ జిన్హాన్ని కిస్ చేస్తాడు ఇదే టైంలో లో ఇంకా జిఎం వస్తుంది అనమాట అంటే యూన్ జిన్హా వాళ్ళ వచ్చేసి జిఎం వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతుంది తర్వాత జూన్ హి ఏం చేస్తాడంటే బయటికి వెళ్తాడు ఇంకా యూన్ ఏమో జిఎం తో మాట్లాడుతూ ఉంటుంది జిఎం ఏమో నేను అసలు షాక్ అయిపోయా అనేది చూసి కి విషయం తెలిసిందంటే తను ఏమైపోతుందో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత ఏమంటుంది అంటే అయినా సరే నీకు ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి నువ్వు నాకు డిన్నర్ ఇప్పించాలి అని చెప్పి జిఎం అంటూ ఉంటుంది ఇంకా యూంజన్హా కూడా సరే అని చెప్పి అంటుంది అనమాట ఇంకా తర్వాత రోజు పొద్దున్నే జిఎం ఏమో కావాలని చెప్పి కంసయుంగ్ ని ఏడిపిద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తనేమో నవ్వుతూ ఉంటుంది అనమాట కంసయ్ రాంగ్ ఏమో ఏంటి నువ్వు నవ్వుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది జిఎం మాత్రం ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇదే టైం లో అంటే జూన్ హి కూడా వస్తాడనమాట అంటే ఎలివేటర్ లో ఎక్కడానికి ఇంకప్పుడు జిఎం ఏమో ఇంకా అంటే జూన్హీని చూసి నవ్వుతూ ఉంటుంది అనమాట పలకరిస్తుంది హలో జూన్హీ అని చెప్పేసి ఇంకా ఏమో చాలా కోపం వస్తుంది తను అలా పలకరించేటప్పటికి ఇంకా తర్వాత వీళ్ళందరూ కూడా ఎలివేటర్ లోకి వెళ్తారు అప్పుడు జియ్యం ఏమో కంసయ్యుంగి ఈ రోజు లంచ్ కి వెళ్దామా మనం అని అడుగుతుంది కంసయంగ్ అంటుంది లేదు నేను రాను బిజీగా ఉన్నాను అని చెప్పి అంటుంది అప్పుడు జియమ్ ఏం చేస్తుంది అంటే జున్హి మనం లంచ్ కి వెళ్దామా అని చెప్పేసి అడుగుతుంది ఇంకా అప్పుడు జున్హి అంటాడు సరే వెళ్దాము అని చెప్పేసి అంటాడు అనమాట ఇంకా అప్పుడు ఏమో చాలా కోపం వచ్చేస్తుంది అనమాట కోపం వచ్చేసి ఏం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా తన కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు జిఎం అంటుంది నేను ఊరికే చెప్పానులే అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత ఇంకేమో చాలా కోపం వచ్చేసి నువ్వేంటి అలా చేసావు నువ్వు జున్హిని ఎందుకు డిన్నర్ కడిగావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడు జిఎం అంటుంది అవును నా ఇష్టం నువ్వు రానన్నావు కాబట్టి నేను తన్ను అడిగాను ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి ఇంకా కావాలని అలా నవ్వుకుంటూ వెళ్తుంది ఇంకా కంసయ్యం ఇంకా ఇప్పుడే అంటే కంగ్సేయం దగ్గరికి ఒక ఎంప్లాయ్ వచ్చేసి నువ్వు కెఫే దగ్గరికే వెళ్తున్నావు కదా నన్ను అక్కడ డ్రాప్ చేయవా అని చెప్పి ఉంటాడు అప్పుడు కంసేంగ్ అంటుంది నీకు కాళ్ళు ఉన్నాయి కదా ఎందుకు అవి యూజ్ చేయి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా జిఎం ఏమో నవ్వుకుంటూ ఉంటుంది ఇదే ఇదే టైంలో వాళ్ళ లీడ్ వస్తారు లీడ్ వచ్చేసి జిఎం ఇది చేసే అని చెప్పేసి ఒక వర్క్ ఇస్తారు ఇంకా జిఎం కూడా సరే సార్ అని చెప్పి అంటుంది రెస్పెక్ట్ గా మాట్లాడుతుంది ఇంకా వాళ్ళ సార్ ఏమో కొంచెం షాక్ అవుతారు ఇంకా ఇదే టైం లో మేల్ ఎంప్లాయీస్ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు కదా అసలు ఎందుకు ఫీమేల్ ఎంప్లాయీస్ కి మాత్రమే వేరుగా లంచ్ చేశారు అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి ఈ సూపర్వైజర్ ఏం చేస్తారు అంటే డివిజన్ హెడ్ ని పిలుస్తారు అనమాట ఎందుకు ఇలాగా కంపెనీ ఓన్లీ ఫీమేల్స్ కి మాత్రమే ఆర్గనైజ్ చేస్తుంది అని చెప్పి అలా అంటూ ఉంటాడు కానీ ఆ డివిజన్ హెడ్ మాత్రం సరిగ్గా ఏం మాట్లాడదు తనతో ఇంకా తను వెళ్ళిపోతుంది అప్పుడే మేల్ ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చేసి ఇదేంటి సార్ వీళ్ళందరూ కూడా ఇలా ఉన్నారు అని చెప్పేసి ఫీమేల్ ఎంప్లాయీస్ లో చాలా చేంజెస్ అనేవి మేము గమనిస్తున్నాము ఒక్కొక్కరు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు తెలుసా అని చెప్పేసి ఇది అంతటికి ఏదో కారణం ఉండే ఉంటుంది అని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా కంసయ్యంగా ఏం చేస్తుంది అంటే యూన్జిన్హ దగ్గరికి వెళ్తుంది హా దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది అంటే జిఎం ఏమో అంటే హీ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతున్నట్టుంది నా ముందే జిఎం జూన్హిని లంచ్ కి వెళ్దామా అని అడిగింది తెలుసా అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడు యూన్జిన్హా అంటుంది కంగ్సేయం నీకు హీ కాకపోతే ఇంకా చాలా మంది ఉంటారు అబ్బాయిలు సో నువ్వు ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది కంసయంగా అంటుంది ఏంటి జిఎం గురించి నేను వదిలేయాలా ఏంటి తన్ని నేను ఎప్పటికీ వదలను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడు యున్జిన్హా అంటుంది నేను ఈ విషయంలో ఏమి హెల్ప్ చేయలేను అని చెప్పేసి ఇంకా తనేమో వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత యూన్జిన్హా ఏం చేస్తుంది అంటే ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే యూన్జన్ హాని జూన్హి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పార్ట్నర్స్ తో పాటు గెట్ టుగెదర్ కి వెళ్తున్నారు అని చెప్పేసి చెప్పాడు అనమాట ఇంక అప్పుడు జూన్హి ఏం అంటాడు అంటే నేను నిన్ను కూడా తీసుకెళ్తాను అని చెప్పేసి యూన్జిన్హాన్ అంటాడు ఇంకా అందుకనే యూన్జిన్హా వాళ్ళందరిలోనూ కూడా చాలా గ్లామరస్ గా కనిపించాలి అని చెప్పేసి ఇంకా ఎక్సర్సైజ్ అన్ని చేస్తూ ఉంటుంది వాళ్ళ మదర్ అంటారు ఎక్సర్సైజ్ చేస్తే ఎంకా కనిపించరు నీకు జెలాటిన్ కావాలి ఇదిగో ఈ ఫుడ్ తిను అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఇంకా ఏం చేస్తుంది అంటే అన్ని ఫేస్ ప్యాక్ లు వేసుకుంటుంది అంటే మేకప్ గురించి అన్ని చేస్తూ ఉంటుంది అనమాట అన్ని రీసెర్చ్ చేసుకుని ఇంకా డ్రెస్సెస్ కూడా మంచి వేసుకోవాలి అని చెప్పేసి అన్ని సెలెక్ట్ చేసుకుని షూస్ అన్ని కూడా అలా పడేసి ఇంకా వెళ్తూ ఉంటుంది కార్ లో కార్ లో కూడా మేకప్ వేసుకుంటూనే ఉంటుంది ఇంకా అప్పుడు జూనియర్ అంటాడు నువ్వు ప్రిట్టిగానే ఉన్నావు అంత మేకప్ వేసుకోక్కర్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా కానీ మాత్రం లేదు నేను రాత్రి పడుకోలేదు అందుకనే నా స్కిన్ ఇలా ఉంది చూడు అందుకే మేకప్ వేసుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటారన్నమాట ఇంకా అప్పుడు జూన్ హీ ఏమో యూన్జన్ హాని ఆ క్యాంప్ దగ్గరికి తీసుకెళ్తాడు ఇంకా అక్కడ అందరూ కూడా కొంచెం ఎంగా ఉంటారన్నమాట స్టార్టింగ్ లో అయితే వాళ్ళందరూ కూడా జూన్హీని అంటే యూన్ జిన్హాని అంతగా పట్టించుకోరు ఇంకా జూన్హీ ఏమో యూన్ జిన్హా దగ్గరికి వస్తూ ఉంటాడు అనమాట మాట మాట్లాడుతూ ఉంటాడు నేను చెప్పానా ఈ క్యాంప్ అందరిలో కూడా నువ్వే క్యూట్ గా ఉంటావని అని చెప్పి అలా అంటూ ఉంటాడు తర్వాత వీళ్ళందరూ కూడా తింటూ ఉంటారు అదే టైంలో అక్కడున్న గర్ల్స్ ఏమంటారు అంటే జూన్హి నీ గర్ల్ ఫ్రెండ్ ఇదే మేము ఫస్ట్ టైం చూడటం అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడు జూన్హీ అంటాడు అవును తను చాలా క్యూట్ గా ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళందరూ ఏమో అవును కొంచెం ఓల్డర్ గా ఉంది మాకంటే తన ఏజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఒక అమ్మాయి అడిగేస్తుంది అనమాట ఇంకా అలా అడిగేటప్పటికి ఇంకా యూన్జన్ నాకేమో కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట ఇంకా అనిపిచ్చి ఏం చెప్తుంది అంటే నాకు ఫార్టీ రాబోతున్నాయి త్వరలో అని చెప్పేసి అంటుంది ఇంకా అప్పుడు వాళ్ళేమో ఓ అవునా నీకు ఫార్టీ లా లేవు తెలుసా చాలా ఎంగ ఎంగ కనిపిస్తున్నావు అని చెప్పేసి వాళ్ళందరూ అంటూ ఉంటారు అనమాట ఇంకా తర్వాత యూన్ జన్ ఏం పనులు చేస్తున్నా సరే వాళ్ళందరూ వచ్చేసి మీ నువ్వు చేయకు నేను చేస్తాను అని చెప్పేసి ఇంకా తను ఏ పని అనమాట ఇంకా తనేమో కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత వాళ్ళ కలిసి గేమ్ ఆడతారు ఇంకా యూన్ జిన్హా కూడా ఆడుతుంది అనమాట గేమ్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదే టైంలో మనకి నెక్స్ట్ ఏం లో ఏం చూపిస్తారు అంటే యూన్ జిన్హా వాళ్ళ మదర్ ఏమో యూన్ జిన్హా ఇప్పుడే వెళ్ళాలా ట్రిప్ కి చూడు మంచు బాగా పడుతుంది అని చెప్తున్నారా అయినా సరే ఇప్పుడు ట్రిప్ కి వెళ్ళింది అయినా తను వాళ్ళ కొలీగ్స్ తోనే వెళ్ళింది అంటారా ట్రిప్ కి అని చెప్పి వాళ్ళ మదర్ తో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా యూన్ జిన్హా ఏం చేస్తుంది అంటే అంటే హి దగ్గరికి వస్తుంది హి ఏమో మీ మదర్ ఏమన్నా తిట్టారా నిన్ను ఈ రోజు నైట్ ఇక్కడే ఉండిపోతున్నావా అని చెప్పేసి అని అంటప్పుడు యూన్ జిన్హా అంటుంది నేను మా మదర్ కి ఇప్పుడే చెప్పాను మంచిగా ఉందని చెప్పి ఇప్పుడు రావటం కుదరదని రేపు పొద్దున వస్తుందని చెప్పాను తను ఏం నన్ను తిట్టలేదులే జస్ట్ వరీ అవుతున్నారు అంతే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఇంకా అందులో ఉన్న ఫీమేల్ అందరికి కూడా ఒక రూమ్ ఇస్తారు ఇంకా వాళ్ళందరూ అక్కడ కూర్చుని ఉంటారు అనమాట ఇంక యూన్ జిన్హా కూడా అక్కడికి వెళ్తుంది అప్పుడు వాళ్ళందరూ అంటారు నువ్వు చాలా లక్కీ యూన్ జిన్హా చక్కగా నువ్వు ఎంప్లాయీ కదా అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ కాలేజ్ వెళ్తున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటారన్నమాట ఇంకా ఇదే టైంలో వాళ్ళందరూ అంటారు ఒక అంటే వాళ్ళందరిలో ఒక అమ్మాయి అంటుంది జాబ్ కు వెళ్ళటం అంత మంచిదేం కాదు నాది ఇప్పుడు ఫోర్త్ జాబ్ తెలుసా ఎందుకంటే ఫీమేల్ ఎంప్లాయీస్ ని మా జాబ్ లో సరిగ్గా చూడట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అప్పుడు యోన్ జనహా అంటుంది నేను ఇదంతా ఫేస్ చేశాను అని చెప్పేసి తన ఎక్స్పీరియన్సెస్ అని చెప్తుంది అనమాట ఇంకా వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్స్ అయిపోతారు ఇంకా నెక్స్ట్ బాయ్స్ అందరూ వేరే రూమ్ లో కూర్చుంటారు కదా అప్పుడే జూనియర్ అడుగుతారు ఏంటి ఇప్పుడు మనం ఏమన్నా ఒక బుద్ధి టెంపుల్ వచ్చామా ఏంటి అందరూ ఇంత సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడు వీళ్ళంటారు సరే గర్ల్స్ ఏం చేస్తున్నారో చూద్దాం పదా అని చెప్పి వెళ్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఏమో నవ్వుతూ ఉంటారు ఇంకా బాయ్స్ ని చూసి వాళ్ళు ఏం చేస్తారు అంటే బాయ్స్ మీదకి అన్ని ఇసురుతూ ఉంటారు అనమాట స్నాక్స్ అవన్నీ ఇసురుతూ ఉంటారు ఇంకా తర్వాత రోజు పొద్దునే వీళ్ళందరూ కూడా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఇంకా హా ఏమో వాళ్ళందరూ చాలా బాగున్నారు నాతో బా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు హి అంటాడు ఓ అవునా నేను చాలా జెల్లెస్ గా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం గర్ల్స్ ని చూసి అని చెప్పేసి

ఇంకా తర్వాత హా అలాగే జూన్హీ ఇద్దరు కూడా బయలుదేరికి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ లో మనకి ఏం చూపిస్తారు అంటే జూన్హీ వాళ్ళ అక్క దగ్గరికి హా వాళ్ళ మదర్ వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు నా నైబర్ ఏం చెప్పింది అంటే యూన్జిన్హాని ఎవరో ఒక యంగ్ బాయ్ తో చూసింది అంట కార్ లో వెళ్ళటం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అప్పుడు జూన్హీ వాళ్ళ అక్క అంటుంది అయ్యో ఆంటీ తను ఎవరో కాదు జూన్హీయే అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది ఓహో జూన్హీ నా తను నేను ఇంకా ఎవరో అనుకున్నాను అయినా సరే నువ్వు హాకి ఒక మంచి పేరుని చూసి పెట్టొచ్చు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు జూన్హి వాళ్ళ అక్క ఏమో నేను ఆల్రెడీ చూసాను ఆంటీ కానీ యూన్ జిన్హాకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళిద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ సీన్ లో ఏం చూపిస్తారు అంటే జూన్హి అలాగే యూన్ జిన్హా ఇద్దరు కూడా యూన్జిన్హా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఇంకా యోన్ జిన్హా ఏమో ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలంటావా మా ఇంటికి వెళ్ళాలంటావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు జూన్హి అంటాడు సరే అయితే వన్ మినిట్ ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు యోన్ జన్హా ఏం చేస్తుంది అంటే సరే అని చెప్పేసి సిక్స్టీ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పి అలా లెక్క పెడుతూ ఉంటుంది ఇదే టైం లో యూన్ జిహ మదర్ వస్తారన్నమాట అంటే అట్టే వెళ్తూ ఉంటారు ఇంకా వెంటనే వాళ్ళిద్దరు ఏం చేస్తారు ఉంటే దాక్కునిపోయి దాక్కుని దాక్కునిపోయి మా మదర్ వెళ్ళిపోయిందా అని చెప్పేసి యూన్ జిన్హా అంటుంది ఇంకా జూన్య ఏమో వెళ్ళిపోయారు మీ మదర్ అని చెప్పేటప్పటికి ఇంకా తను కూడా లెగి చూస్తుంది అనమాట ఇంక అప్పుడు జూనియ అడుగుతాడు ఏ నేను నీకు సరిపోనా నువ్వు ఎందుకు ఎవరికి చెప్పట్లేదు మన విషయం అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇంకా అప్పుడు యోన్ జన్హా ఏమో డల్ గా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు జోన్హి అంటాడు అంటే మేబీ నేను చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నావా అందుకే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి అలా ఫన్నీగా మాట్లాడతాడు ఇంకా తర్వాత యోన్ జిన్హా కూడా సరే బాయ్ అని చెప్పేసి అలా కాదు మనం తర్వాత చెప్దాంలే అందరికి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా అంటే వీడియో కాల్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ ఇంకా తర్వాత జూన్ జూన్హి ఏం చేస్తాడు అంటే తను ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు ఇంకా యూన్ జిన్హా ఏమో ఇంకా మేకప్ వేసుకుని ఫోటో పంపిస్తుంది అనమాట జూన్హికి ఇంక ఇదే టైంలో జూ అంటే యూన్ జిన్హా వాళ్ళ తమ్ముడు వచ్చేసి యూన్ జిన్హాకి ఇంకా యూన్ జిన్హా వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనకి ఒక బొక్కే మీద ఫోటో ఇచ్చాడు కదా సో అది చూపిస్తాడు అనమాట అది చూడంగానే తనేమో షాక్ అయిపోతుంది ఏంటి ఫోటో అని చెప్పేసి ఇంకా అప్పుడు వాళ్ళ తమ్ముడు చెప్తాడు నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఒక బొకే పంపించాడు కదా హీ తీసుకొచ్చాడు సో దానిలో ఇది ఉంది అని చెప్పేసి అంటాడనమాట ఇంకా అప్పుడు హా అడుగుతుంది ఇది అంటే ఈ ఫోటో జూన్ హీ కూడా చూసాడా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇంక అప్పుడు వాళ్ళ తమ్ముడు అంటాడు అవును చూశాడు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే ఇంకా హా ఏం చేస్తుంది అంటే కోపంగా బయలుదేరుతుంది అనమాట ఇంకా వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా కాలింగ్ బెల్ కొడుతుంది వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా అవుతూ తెరుస్తాడు కానీ హీ అంటే సారీ హా ఏం చేస్తుంది అంటే తన్ని బాగా కొట్టేస్తుంది అనమాట బాగా కొట్టేసేటప్పటికి ఇంకా వాళ్ళ నైబర్స్ ఏం చేస్తారు అంటే పోలీసులకి ఫోన్ చేస్తారు ఇంకా తర్వాత యూన్ జిన్హా వాళ్ళ తమ్ముడికి యూన్ జిన్హా ఫోన్ చేస్తుంది ఏమని చెప్తుంది అంటే నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను నువ్వు రా అని చెప్పేసి అంటుంది ఇంకా అప్పుడు యూన్జిన్హా వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు అంటే వెంటనే వెళ్ళిపోయి జూన్హికి కూడా ఫోన్ చేస్తాడనమాట ఫోన్ చేసి యూన్ జిన్హా ఏమో ఇలా జైల్లో ఉందంట నువ్వు కూడా రా అని చెప్పేసి అంటాడు ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఇంకా పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉంటారు ఇంకా లోపలికి జూన్ హీ ఏం చేస్తాడు అంటే యూన్జిన్హా వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కొట్టేస్తూ ఉంటాడు అనమాట ఇంకా కొట్టేసేటప్పటికి జూన్హి నేమో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అలాగే యుంజిన్హా వాళ్ళ తమ్ముడు బయటకి తీసుకెళ్ళి పోయి నాకు అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారో మీకు కోపం వస్తుంది కానీ ఇక్కడ ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఏమో వెళ్ళిపోతాడు లోపలికి తర్వాత జూన్హి ఏమో వినకుండా లోపలికి వెళ్తాడు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అంటే హాని హక్ చేసుకుంటాడు ఇంకప్పుడు యూన్జన్హా వాళ్ళ తమ్ముడు షాక్ అయిపోతాడు అనమాట అది చూసి అండ్ ఈ పాట అనేది ఇక్కడితో అయిపోయింది అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్